ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే జగనన్న మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వైసీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. మన ఊరికి మనసు ఉన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా తాళ్ళూరు మండలం వెలుగువారిపాలెం అయ్యాలపాలెం రెడ్డిసాగర్ గ్రామాల్లో జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మతో కలిసి పాల్గొన్నారు. వెలుగువారిపాలెంలో 15 లక్షలతో నిర్మించిన సైడు కాలువలు, 5 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, జగనన్న పాల విలువ భవనాలను ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రజలు గజమాలలతో ఘనంగా సత్కరించారు. మాట మీద నిలబడే తత్వం విశ్వాసరీతిగా మారుపేరు వైఎస్ఆర్ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ సస్యశ్యామలంగా బాగా ఉంటారు. జగన్ మోహన్ పుణ్యం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చి, సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి, ఆ హామీలు నెరవేర్చకుండా పేద ప్రజలందరినీ దొంగలో దొరికిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సభాముందు తెలియజేస్తున్న. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ 3 పూట్ల భోజనం తిన్నారంటే, ఎస్సీ ఎస్టీ బీసీ పొడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నారంటే ఓన్లీ ఒక వైఎస్ జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముందు తెలియజేస్తున్న. ఈ రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వచ్చారో పోయారు, కానీ ప్రతి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడిన నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారు అయితే మళ్ళా జగన్మోహన్ గారు ఇంకోరని చెప్పి సభాముందు తెలియజేస్తున్న. మాట మీద నిలబడే తత్వం విశ్వాసరీతిగా మారుపేరు వైఎస్ఆర్ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ సస్యశ్యామలంగా బాగా